కథ. ఒక పేద రైతు పవన్ది. పవన్ తన పొలంలో సొరకాయలు పండించేవాడు. పంట పండిన తర్వాత వ్యాపారి వచ్చి పంట కొనేవారు. అరే ఓ పవన్, నేను ఒక సొరకాయకి 10 రూపాయలు ఇస్తానంతే. అరే అన్న, ఇది ఇంతకు ముందు కన్నా చాలా తక్కువ కదా. చూడు, ఉన్నది ఇది. ఇవాళ రేపు సొరకాయలు అమ్ముడుపోవడం లేదు. ఇంకా ఆలోచించు, సమయానికి సొరకాయలు అమ్ముడుపోకపోతే నాకు ఎంత నష్టం వస్తుందో. అయినా నీ అన్ని సొరకాయల డబ్బులు ఇచ్చేస్తున్నాను, ఆలోచించు. పవన్ కాసేపు ఆలోచించి ఆ తరువాత తలకాయ ఊపి సరే అన్నాడు. పవన్ తన పంట మొత్తం వ్యాపారికి అమ్మేస్తాడు. ఇంకా దానికి బదులు అతనికి 4000 రూపాయలు వస్తాయి. పవన్ ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంకా అతను ఆ డబ్బుని తన భార్య శాంతి చేతిలో పెడతాడు. ఈసారి కూడా 4000నా? ఇంత తక్కువ డబ్బులతో ఈ 3 నెలలు ఎలా గడుస్తుంది? అరే నేనేం చెయ్యను, వ్యాపారి నాకు ఎంత ఇస్తే అంత నీకు ఇచ్చేస్తున్నాను. అయితే నువ్వు ఇంకా వేరే ఏదైనా పండించు. అరే ఎన్నిసార్లు ప్రయత్నించాను, సొరకాయ తప్పితే మన పొలంలో వేరే ఏ పంట కూడా పండదు. నువ్వు నీ పంట. నేను ఇలా పేదరికంలో బ్రతకలేను. మా పుట్టింట్లో చాలా సంతోషంగా ఉండేదాన్ని. మాకు పెద్ద పెద్ద పొలాలు ఉన్నాయి. ఇంకా పొలంలో సంపాదన కూడా బాగా వచ్చేది. మా ఇంట్లో భోజనానికైతే ఎప్పుడు లోటు ఉండేది కాదు. కానీ ఇక్కడ చిన్న వస్తువు కొనడానికి కూడా నేను చాలా ఆలోచించాలి. చాలా ఘోరంగా తయారైంది నా పరిస్థితి. దీనికంటే నేను నా బిడ్డని తీసుకుని పుట్టింటికి వెళ్ళడం మంచిది. చూడు శాంతి, కావాలంటే వెళ్ళిపో, కానీ నా కూతురు మాత్రం ఎక్కడికి రాదు. ఒక్కసారి ఈ డబ్బులు అయిపోనివ్వు, ఆ తర్వాత చెప్తా నీ పని. శాంతి డబ్బులు తక్కువ ఉన్న కారణంగా చాలా గొడవ పడేది. ఇంకా పవన్ని బాగా సతాయించేది. ఇంకా అదే కారణంగా పవన్ ఎప్పుడూ కంగారుగా ఉండేవాడు. అతను పగలంతా పొలంలో పనిచేసేవాడు. ఇంకా సాయంత్రం ఇంటికొచ్చి తన భార్యతో తిట్లు తినాల్సి వచ్చేది. పవన్ చాలా బాధపడేవాడు. వచ్చారా? భోజనం పెట్టు శాంతి. ఆహాహా, ఎలా అడుగుతున్నావు నువ్వు అంటే పంచభక్ష పరమాన్నాలు పెట్టినట్లు. అక్కడ పప్పు ఉంది, నువ్వే పెట్టుకుని తిను. ఎందుకు? నీ చేతులు గోరింటాకు పెట్టుకున్నావా? నువ్వు పెడితే ఏమైనా పోతుందా? నువ్వే పెట్టుకో. నాన్నా, నేను పెట్టనా? స్వరాకి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం. ఇంకా తను అతని పనులన్నీ చేసేది, ఇంకా చాలా ప్రేమ చేసేది. పవన్కి కూడా తన కూతురంటే చాలా ఇష్టం. శాంతి పవన్తో గొడవ పడిన ప్రతిసారి స్వర నాన్న వచ్చేసరికి కూర్చునేది. 2 నెలల తర్వాత 4000 రూపాయలు అయిపోయాయి. ఇంకా ఇప్పుడు ఇంట్లో రేషన్ కూడా లేదు. అర్థం కావడం లేదు, ఎలాంటి వాణ్ణి పెళ్లి చేసుకున్నాను నేను. శాంతి తన బట్టలు ప్యాక్ చేసుకుంటుంది. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. నీ దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత నన్ను స్వరాని తీసుకుని వచ్చేయి. నువ్వు కావాలంటే వెళ్ళు, కానీ స్వర మాత్రం నాతో పాటే ఉంటుంది. ఇది నీకు ముందే చెప్పాను. ఎందుకు? ఇక్కడ ఆకలితో చావడానికా? శాంతి స్వర చెయ్యి పట్టుకుని లాగుతూ ఉంటుంది. కానీ స్వర వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకుంటుంది. నేను ఎక్కడికి రాను, నిన్ను నాన్న దగ్గరే ఉంటాను. అమ్మా, నీతో నేను రాను. సరే ఉండు, ఇక్కడే ఉండు. రేపు ఆకలితో ఏడుస్తావు కదా, అప్పుడొచ్చి తీసుకెళ్తాను. శాంతి స్వరాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. స్వర ఏడుస్తూ ఉంటుంది. పవన్ తనని ఎత్తుకుంటాడు, ఇంకా తనని ఓదారుస్తాడు. ఇంట్లో ఉన్నదాంతో పవన్ కిచడీ తయారు చేస్తాడు. అతను తింటాడు, ఇంకా స్వరాకి కూడా తినిపిస్తాడు. నాన్నా, మన దగ్గర ఎప్పటికీ డబ్బులు రావా? వస్తాయి తల్లి, వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఒకవేళ మన పొలంలో సొరకాయ బదులుగా సొరకాయ ఐస్ క్రీం పండితే మనం దాన్ని అమ్మి చాలా గొప్పవాళ్ళమైపోగలము. నిజంగానా నాన్నా? అవునవును, నిజం. కానీ అప్పటి వరకు మన దగ్గర ఉన్న దాంట్లోనే మనం కాలం గడపాలి. ఇప్పుడు త్వరగా భోజనం చేయి సరేనా? ఆ రోజు రాత్రి స్వర ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రపోతుంది. అసలుకి కద్దు ఐస్ క్రీం పొలం ఎలా ఉంటుంది అని. తన కలలో ఒక అమ్మవారు వస్తుంది. మీరు ఎవరు? నేను అమ్మవారిని. నేను నీకు ఒక వరం ఇవ్వడానికి వచ్చాను. అడుగు, నీకు ఏ వరం కావాలి? నాకు సొరకాయ ఐస్ క్రీం పొలం కావాలి. దానివల్ల చాలా డబ్బులు రావాలి, మేము ధనవంతులం అవ్వాలి. తదాస్తు. కానీ
అది అంత తేలిక కాదు తల్లి. నువ్వు సొరకాయ ఐస్ క్రీం పండించడానికి నువ్వు విత్తనాలు నాటాలి. ఆ విత్తనాలు నీకు మాయా అడవిలో దొరుకుతాయి. మాయా అడవ్యా? ఎక్కడుందది? అడవికి సరిగ్గా మధ్యలో. అక్కడ అన్ని జంతువులు ఉంటాయి. నువ్వు వాటి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా వాళ్ళని మాయా సొరకాయ ఐస్ క్రీం విత్తనాలు అడగాలి. అంతేనా? అయితే నేను ఇప్పుడే వెళ్తాను. కానీ జాగ్రత్త, అడవి జంతువుల దగ్గర జాగ్రత్త. తరువాత స్వర నిద్రలేస్తుంది. నాన్న పడుకున్నారు కదా, లేచేలోపు మాయా విత్తనాలు తీసుకొస్తాను. స్వర ఇంటి నుంచి బయటకొస్తుంది. తను అడవిదారిలో చీకటిలో వెళ్తూ ఉంటుంది. దారిలో తనకి కుక్కల అరుపులు, నక్కల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. తను భయపడుతూ అలానే వెళ్తూ ఉంటుంది. తను ఎలాగోలా అడవికి చేరుకుంది. ఇక్కడ మాయా అడవి ఎక్కడ ఉంది? అమ్మవారు అన్నారు అడవి మధ్యలో ఉండి ఉంటుందని. హఠాత్తుగా తనకి సింహం అరుపు వినబడుతుంది. తను భయంతో ఉనికిపోతూ ఉంటుంది. అప్పుడే తన ముందుకు ఒక సింహం దూకుతుంది. నన్ను చంపకు, నన్ను చంపకు. హఠాత్తుగా ఆ సింహం ఆగిపోతుంది. నేను నిన్ను చంపను. ఇక్కడ ఏం చేస్తున్నావు? మాట్లాడే సింహం అంటే నేను మాయా అడవికి చేరుకున్నానా? కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను మాయా విత్తనాలు తీసుకోవడానికి వచ్చాను. సొరకాయ ఐస్ క్రీమ్. నన్ను అమ్మవారు పంపించారు. ఓ, అయితే అమ్మవారి కోరిక మేరకు ఇక్కడకు వచ్చావా? మాయా విత్తనాలు తీసుకోవడానికి నాతో పాటు. స్వరాకి భయం వేస్తుంది. అయినా తను సింహం మీద కూర్చుంటుంది. ఆ సింహం అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తుంది. వాళ్ళు మాయా గుహలోకి వెళ్తారు. గుహలో కొన్ని కోతులు ఉన్నాయి. అవి అక్కడ మాయతో ఏదో చేస్తాయి, చేస్తూ ఉంటాయి. కోతి ఒక బంగారు మూట ఆ పాపకి ఇస్తుంది. ఆ మూట లోపల బంగారు విత్తనాలుంటాయి. ఇప్పుడు ఈ విత్తనాలని నీ పొలంలోని నాటు. సరే, కానీ నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి? నాకు వెళ్లే దారి కూడా తెలీదు. మేము నీకు సహాయం చేస్తాము. కోతి స్వరాన్ని అద్దం దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఈ అద్దంలోని నీ ఇంటిని ఊహించుకో. నీకు నీ ఇల్లు కనపడగానే నువ్వు అందులోకి వెళ్ళు. నువ్వు నీ ఇంటికి చేరుకుంటావు. స్వర అద్దం ముందు నిల్చుంటుంది. ఇంకా తన ఇంటిని తలుచుకుంటుంది. తనకి తన ఇల్లు కనబడుతుంది. అనుమానంగా తను లోపలికి వెళ్తుంది. అద్దం తనని లోపలికి లాక్కుంటుంది. తన తండ్రి తనని వెతుకుతూ ఉంటాడు. స్వర అతని దగ్గరికి వెళ్ళి అతనికి ఆ విత్తనాలిచ్చి అతనికి అన్నీ చెప్తుంది. తెలీదు తల్లి, అలా ఎలా జరుగుతుందో. కానీ అమ్మవారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. పద, వెళ్ళి మన పొలంలో నాటుదాం. పవన్ ఇంకా స్వర విత్తనాలు నాటుతారు. ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు. చూస్తూ చూస్తూనే ఆ మాయా విత్తనాల నుంచి చెట్లు మొలుస్తాయి. ఇంకా చెట్లకు సొరకాయ ఐస్ క్రీమ్లు కాసి ఉంటాయి. నిజంగా తల్లి, నేనసలు నమ్మలేకపోతున్నాను తల్లి. పవన్ ఇంకా స్వర ఇద్దరూ ఆశ్చర్యపోతారు. పవన్ ఆ ఐస్ క్రీమ్లు అమ్మడం మొదలుపెట్టాడు. ఆ మాయా ఐస్ క్రీమ్లు తిని జనాలు అనారోగ్యాలన్నీ బాగవుతూ ఉంటాయి. వాళ్ళందరూ లైన్ కట్టి సొరకాయ ఐస్ క్రీమ్లు కొనేవారు. పవన్ కుటుంబంకి చాలా డబ్బులు వస్తాయి. ఇంకా శాంతి కూడా తిరిగి వస్తుంది. స్వర మొత్తానికి అంతా బాగు చేసేసింది.